ఆయన ఒక సీతయ్య, ఎవరి మాట వినడు. ఆ గ్రామంలో ఆయన చెప్పిందే వేదం, చేసిందే శాసనం. మాజీ మంత్రి అనుచరుడు కావడంతో కళ్ళు పైకెక్కాయి. ప్రతిరోజు సారు వారి ఇంటికి వెళ్లి వంగి వందనం పెడితే మోనార్కునైనా కరుణిస్తాడు. తలెత్తుకుని ఎదురు తిరిగితే వారికి ప్రభుత్వ పథకాలు అన్నీ ఆగిపోతాయి. అయ్యగారి పర్మిషన్ లేనిదే అధికారులు కూడా ఎంట్రీ ఇవ్వలేరు. ఇంతకీ ఆయన ఎవరు, ఏం చేస్తుంటాడో తెలుసుకోవాలంటే మనం శ్రీకాకుళం జిల్లా తాళ్ళవలస గ్రామానికి వెళ్లాల్సిందే. ఇదిగో ఇక్కడ చూడండి ఎలా వార్నింగ్ ఇస్తున్నాడు. బెదిరించడం, భయపెట్టడంలో ఓ రేంజ్లో రెచ్చిపోతాడు. ఎవరైనా ఎదురు చెబితే వాటర్ కార్డ్ నుంచి రేషన్ సరుకుల వరకు అన్ని బంద్ అవుతాయి. ఒక్క మాటలో చెప్పాలంటే వారి అడ్రస్ గల్లంతైనట్లే. అరాచకాలు, అక్రమాలు, దౌర్జన్యాలను ఎదిరించేవారు లేకపోవడంతో ఆ గ్రామంలో నియంతలాగా వ్యవహరిస్తున్నారు సర్పంచ్. ఏది చెబితే అది వేదం, చేసిందే శాసనంగా మారిపోతుంది అక్కడ. ఏ అధికారైనా ఆ గ్రామంలో అడుగు పెట్టాలంటే ముందుగా ఆయన అనుమతి పొందాల్సిందే. లేదు కాదు అంటే కుదరదు, అయ్యగారికి ఆగ్రహం వస్తుంది. తీరామోసి అడుగుతుంటే మీకు ఎవరు డబ్బులు తినేశారు, ఎవరు దిక్కుండే చేసుకుని ఫిర్యాదు చేసుకున్నాను అంటాను. మీకు న్యాయం గురించి మీకు కోరుకున్నాం. ఇదిగోండి నా ఆధార్ కార్డు, నా వచ్చిన అమౌంట్ వచ్చిన లిస్టు. ప్రభుత్వాలు మారుతున్నాయి, పాలకులు మారుతున్నారు, కానీ శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాలి మండలం తాళ్ళవలస సర్పంచ్ వ్యవహారం మాత్రం మారడం లేదు. ఇంతలా ఆయన చెలరేగిపోవడానికి పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉండటమే. మాజీ మంత్రి అనుచరుడనే అహంకారంతో విర్రవీగిపోతున్నాడు. గ్రామస్తుల కన్నీళ్లు మండాయి. బానిస బ్రతుకులు బతకలేక ఎదురు తిరిగారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన స్పందన కార్యక్రమంకు వెళ్లి తమ గూడును మొరపెట్టుకున్నారు. ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, గ్రామ సభ్యులు మొత్తం ఒక్కతాటిపైకి నిలిచి ఫిర్యాదులు కట్టలు కట్టలుగా ఇచ్చారు. దీంతో సర్పంచ్ పాపాల పుట్ట పగిలిపోయింది. ఇంకేముంది, అప్పట్నుంచి కనిపించకుండా అండర్ గ్రౌండ్ కు వెళ్లిపోయాడు నియంత సర్పంచ్. సంతబొమ్మాలి మండలం తాళ్ళవలస గ్రామం. నా పేరు ఎం చందర్రావు, మాదిని చందర్రావు. నాకు జరిగిన అన్యాయం తాళ్ళవలసలో ఎవరికీ జరగలేదు. నా రేకులు పోయినాయి కిడ్నీ తెగే తుఫానికి. తుఫాను పేరు నా రేకులు పక్కింటో వేసుకుంటే వాళ్ళకి సొమ్ము నాకు లేదు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఉన్నప్పుడు నాకు పెన్షన్ వచ్చింది. తెలుగుదేశం ప్రభుత్వం వచ్చి పెన్షన్ తీసింది. మొన్న పెన్షన్ ఇస్తామని నాకు తునీ నుంచి రప్పించినారు. నేను వచ్చిన తర్వాత ఏడ్చుకొని వెళ్ళిపోన్నాం. నాకు పెన్షన్ లేదు, నాకంటే నేతలకు పెన్షన్. రెడ్ రూము 30 సంవత్సరాల కిందట కానీ రెడ్ రూములు కావాలలో వచ్చినాయి. 2 సంవత్సరాల కింద కట్టిన రెడ్ రూమ్ బిల్లు నాకు రాలేదు. ఏమైతే మీకు వచ్చినాయి, మీకు అలా ఆలు తినేసినారు, వీళ్ళు తినేసినారు చెప్తుండగా నాకు రాలేదు. టెక్కన నియోజకవర్గం అనగానే గుర్తుకు వచ్చే నాయకుడు మాజీ మంత్రి అచ్చెన్నాయుడు. ఆ నియోజకవర్గంలో ఏ పని అవ్వాలన్నా అచ్చెన్న అనుచరుల అనుమతి పొందాల్సిందే. దీంతో వారు ఆడిందే ఆట, పాడిందే పాటలా కొనసాగింది. ఇదే అదునుగా భావించిన తాళ్ళవలస సర్పంచ్ ఆ ఊరిలో నియంతలాగా వ్యవహరించాడు. గత 5 ఏళ్ల నుంచి ఆ గ్రామస్తులకు నరకం చూపించాడు. ఎవరైనా ఆయనకు ఎదురు తిరిగితే చంపేస్తానని వార్నింగ్ ఇచ్చేవాడు. సమస్యలు చెప్పుకునే అవకాశం కూడా ఇవ్వలేదు. అసలు ఆ గ్రామంలోకి ఏ అధికారి అడుగుపెట్టేవారు కాదు. ఎన్నికలు వచ్చినప్పుడే నాయకులు అధికారులైనా కనిపించేది. అనంతరం వారు మాయమైపోతారు. ఏ సమస్య ఎవరితో చెప్పుకోవాలో తెలియని స్థితిలో కాలం వెళ్లదీశామని వాపోతున్నారు గ్రామస్తులు. సర్పంచ్ చేతివాటం చూస్తే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే. పేదలకు కేటాయించిన నిధులను స్వాహా చేశాడు. వ్యవసాయంతో ఉపాధి హామీ పథకం అనుసంధాన కార్యక్రమం ప్రభుత్వం దృష్టిలో ఉన్నా రాష్ట్రంలో ఎక్కడా అమలు కావడం లేదు. కానీ తాళ్ళవలస సర్పంచ్ పొలంలో అమలవుతుంది. పొలం పనులన్నీ ఉపాధి కూలీలతో చేయించి కూలీ మాత్రం ప్రభుత్వ నిధుల నుండి చెల్లించేవారు. అది కూడా అరకొరగా చెల్లించేవారు. ఇక నీరు చెట్టు సంగతి అయితే సరే సరి, పనులు చేయకుండానే నిధులు స్వాహా చేసిన ఘనుడు. ఏపీలో ప్రభుత్వం మారడంతో ఇరకాటంలో పడ్డాడు గురుడు. స్పందన కార్యక్రమంలో ఫిర్యాదులు రావడంతో సర్పంచ్ గతంలో చేసిన ఘనకార్యాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. అధికారులు ధైర్యంగా విచారణ చేసేందుకు ముందుకు వస్తున్నారు. అన్ని దారులు మూసుకుపోవడంతో గత్యంతరం లేని పరిస్థితుల్లో పలాయనం చిత్తగించాడు. అధికారంలో ఉన్నప్పుడు కన్ను మిన్ను కానకుండా వ్యవహరించిన సర్పంచ్పై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు గ్రామస్తులు. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ 99TV తెలుగు.